ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు పెద్ద ఊరట. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పరువు నష్టం కేసు హైకోర్టు కొట్టువేసింది. వివరాల్లోకి వెళ్తే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆళ్ల వేసిన పరువు నష్టం కేసును హైకోర్టు కొట్టువేసింది. దీంతో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు పెద్ద ఊరట లభించినట్లయింది. వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన కథనం పై ఎమ్మెల్యే ఆళ్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వైఎస్ జగన్ వినతి పత్రం ఇచ్చిన పయనంపై అమ్మ జగన అనే కథనాన్ని గత ఏడాది మే 15 ఆంధ్రజ్యోతి ప్రచురించింది. తమ పార్టీ నాయకుడికి పార్టీకి కథన నష్టం చేకూర్చేలా ఉందని, అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును కొట్టువేయాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని లోతుగా విచారించిన హైకోర్టు 69 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. ఆంధ్రజ్యోతి కథనంతో మీకేం సంబంధం ఉందంటూ పిటిషనర్ ను హైకోర్టు న్యాయమూర్తి నిలదీశారు. సంబంధం లేని అంశంపై కోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. పిటిషనర్ కు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేశారు. అభ్యంతరకరమైన కథనం ప్రచురిస్తే బాధ్యతలే కోర్టును ఆశ్రయించాలని, ఈ కేసుతో పిటిషనర్ కు ఎటువంటి సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. కింద కోర్టులో రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు జారీ చేసిన వారెంట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలతో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు బ్యూరో చీఫ్ కు సంబంధం ఉన్నట్లు పిటిషనర్ ఎటువంటి ఆధారాలు చూపించలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఫ్రెండ్స్, మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంతేకాదు డియర్ ఫ్రెండ్స్, మా వీడియోను లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము.